Are you ready? ఈరోజు మన ప్రసంగం అంశం, యేసయ్య నాకు భయము కలుగుచున్నది కానీ నువ్వు నాకు సహాయకుడవు. ఈరోజు మన ప్రసంగం అంశం, యేసయ్య నాకు భయము కలుగుచున్నది కానీ నువ్వు నాకు సహాయకుడవు. నాతో పాటు చెప్పండి మన ప్రసంగం అంశం, యేసయ్య నాకు భయము కలుగుచున్నది కానీ నువ్వు నాకు సహాయకుడవు. కీర్తనల గ్రంథం 56:3, నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. బుక్ ఆఫ్ సామ్స్ 56:3, బుక్ ఆఫ్ వెన్ ఐ ఆమ్ అఫ్రైడ్ ఐ పుట్ మై ట్రస్ట్ ఇన్ యూ. యెషయా గ్రంథం 8:12. ఈ ప్రజలు బందుకట్టు అని చెప్పునదంతయు బందుకట్టు అనుకొనకుడి, వారు భయపడు దానికి భయపడకుడి, దాని వలన దిగులు పడకుడి. యెషయా గ్రంథం 12:2. ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. యెహోవా, యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనాస్పదము, ఆయన నాకు రక్షణాధారమయ్యను. యెషయా గ్రంథం 41:10. నువ్వు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక. నాతో పాటు అందరు చెప్తారా గట్టిగా? నువ్వు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక, ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడయ్యున్నాను, భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడను నేనే, నీతి అను నా దక్షణ హస్తముతో నిన్ను ఆదుకొందును. మరలా వాక్యం చదువుదాం అందరం నాతో పాటు గట్టిగా. నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక, ఏర్పరచుకుంటుననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడయ్యున్నాను, భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడను నేనే, నీతియను నా దక్షణ హస్తముతో నిన్ను ఆదుకొందును. చాలామంది ఏమంటారంటే, ఎముకలు కొరికే చలిరా బాబు అంటారు. ఏంటిది? ఎముకలు కొరికే చలి అంటే మనకి ఇండియాలో ఉన్న వాళ్ళకి అర్థం కాదు. మనం వెస్టర్న్ కంట్రీస్, పాశ్చాత్య దేశానికి మనం వెళ్తే, ఏ శాఖ కెనడా అమెరికాకి వెళ్ళినప్పుడు నాకు అర్థమైంది, ఇదేంట్రా బాబు ఎముకలు కొరికే చలి అంటే ఇదే. అక్షరాల ఎముకలు కూడా ఏం ఫీల్ అవుతుంది? చలి ఫీల్ అవుతుంది. అమ్మ, ఎముకలు కొరికే చలి. కొన్ని సార్లు మన జీవితంలో ఎముకలను కూడా కదిలించే భయం కలుగుతుంది. అటువంటి భయం గుండా వెళ్తున్నాడు దావీదు. ఇస్రాయేల్ దేశంలో ఉండవలసిన వాడు ఎక్కడ ఉన్నాడంటే ఫిలిస్తీన్ల ప్రాంతంలో ఉన్నాడు. ఇక తథ్యం, నేను మరణించబోతున్నా, ఇట్ ఈస్ ఇన్విటబుల్, నేను మరణించబోతున్నా అనుకున్నాడు. ఎముకలు కూడా కదిలించే భయం అతనికి కలుగుతుంది. అటువంటప్పుడు అతను అంటున్నాడు, నాకు భయము సంభవించు దినమున నిన్ను నేను ఆశ్రయించుచున్నానయ్యా. దేవుడు ఆ భయము నుండి అతన్ని బయటికి తీసుకొచ్చేశాడు. భార్యాభర్తలు, నలుగురు పిల్లలు, నలుగురికి వివాహం కాల, చివరి పాప 28 సంవత్సరాలు. అలాగైతే పెద్ద కుమార్తెకి ఎన్ని సంవత్సరాలు ఉంటుందో చూడండి. ఎముకలు కదిలించే భయం. ఇద్దరు తల్లిదండ్రులు దేవుణ్ణి నమ్ముకున్నారు, నలుగురు పిల్లలు చూడటానికి బాగుంటారు, కానీ వివాహం జరగట్లా. ఈమె మనం ఎలాగైతే గురువారం పూట, శనివారం పూట, మంగళవారం పూట పరిచర్యకెళ్తామో ఈమె పరిచర్యకెళ్తుంది. అలాంటి ఆమె, అటువంటి ఆమె వాళ్ళ కుమార్తెలకు వివాహం జరగట్లా. ఒక రోజున ఒకళ్ళన్న తన ఎవరు అనలేదంట, తన మనసులో ఆమె అనుకుంటుందంట, ఊరోళ్ళందరికీ ఏసయ్య గొప్పోడు గొప్పోడు అంటున్నావు కానీ నీ కుమార్తెలకి దిక్కు లేదు అని ఒక స్వరం వినబడుతుందంట. అది దేవుని స్వరం అర్థం కాదంట, అది దెయ్యం స్వరం అర్థం కాదంట, తన మనసులో నడుస్తున్న స్వరం అర్థం కాదంట. వెళ్ళిపోయి ఏసయ్య గొప్ప దేవుడు, ఏసయ్య గొప్ప దేవుడు, ఏసయ్య గొప్ప దేవుడు అంటున్నావు కానీ మీ అమ్మాయిలకి దిక్కు
బతుకులేదు. ఆ రోజున ఏడ్చేసిందంటావు ఇంటికి వచ్చి, దేవా ఎముకలు కూడా కదిలిపోతున్నాయి అయ్యా. పెద్ద చిన్న పాపకే 28 సంవత్సరాలు ఉంటే ఆ తల్లిదండ్రులకి పెద్ద పాప వాళ్ళ ఏజ్ ఎంత ఉంటుందో చూడండి. అయ్యా మాకు భయం కలుగుతుంది అయ్యా. దేవాది దేవుడు ఆమె ప్రార్థన దేవుడు ఆలకించి 1 సంవత్సరం తిరిగే లోపల 4 వివాహం అయ్యేటట్టు దేవుడు చేశాడు. ఈ రోజున నువ్వు చప్పట్లు కొడుతుండగా నీకు వణుకే ఎముకలను కూడా కదిలించే ఏ భయముతో ఉన్నావో నువ్వు ఈ రోజున దేవునికి చెప్పు, నాకు భయము కలుగుచున్నది కానీ నువ్వు నాకు సహాయకుడవయ్యా, నువ్వు నాకు సహాయకుడవయ్యా, నువ్వు నా పక్షాన నిలబడే దేవుడు అని నాకు తెలుసయ్యా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన మందిరానికి ఉదయ్ అన్న తమ్ముడు వస్తాడు. ఆ తమ్ముడు వాళ్ళు భీమవారములో ఉండేవాళ్ళు. భీమవారం నుండి వాళ్ళు ఇప్పుడు విజయవాడకు వచ్చారు. వాళ్ళ నాన్న ఖత్తర్కి వెళ్ళారు. అప్పుడు ఏంటంటే ఏప్రిల్ మార్చి నెల కాదు ఆయన వెళ్ళింది, ఫిబ్రవరి నెలలో ఖత్తర్కి వెళ్ళాడు. అప్పటికే ఆ ఉద్యోగం చేరాడు. ఐడి ఇవ్వాల ప్రభుత్వం అంటే ఆయన ఏ ఖత్తర్లో ఉద్యోగం చేస్తున్నాడు, అక్కడ అతనికి ఏ డిపార్ట్మెంట్లో చేస్తున్నాడు ఆయనకి ఐడి ఐడెంటిటీ కార్డు ఇవ్వాల, ఐడి కార్డు ఇవ్వాల. తద్వారా ఏం జరిగిందంటే ఈ కోవిడ్ పాండమిక్ మార్చి నుండి స్టార్ట్ అయింది అక్కడ. తద్వారా అన్నిటిని మూసిపడేశారు. ఇతనికి ఐడి ఇవ్వకపోవడం వలన ఇతనిలా కొన్ని 100 మంది ఉన్నారు. అక్కడ నుండి బయటికి రావడానికి మార్గం లేదు. కోవిడ్ ఉన్న వాళ్ళతోనే పడుకో పెట్టేస్తున్నారు. అది గల్ఫ్ దేశం, వాళ్ళతోనే పడుకో పెట్టేస్తున్నారు. అటువంటి టైంలో వీళ్ళకి తెలిసింది ఏంటి తెలుసా, డెడ్ బాడీలు కోవిడ్ పాండమిక్ వచ్చి ఆ కోవిడ్ పాజిటివ్ వచ్చి ఆ వైరస్ ఎఫెక్ట్ అయితే గనక ఆఖరికి డెడ్ బాడీ కూడా పంపించట్ల కుట్ల కుట్లగా కాల్చిపడేస్తున్నారు. అటువంటి టైంలో ఈ వార్త వాళ్ళకి తెలిసింది, ఎముకలను కదిలించే భయం. వాళ్ళ నాన్నగారి దగ్గర నుండి ఫోన్ వచ్చింది. ఏమని వచ్చింది తెలుసా, నేను ఇంటికి వస్తానో లేదో నాకు తెలియదు కానీ ఒకటి, ఏసయ్య మీకు సాయం చేస్తాడు, నేను మరణించినా మీరు భయపడకండి, ఏసయ్య మీకు సాయం చేస్తాడు. అంటే ఏ అమ్మన్నా ఏ భార్య అన్నా ఏ పిల్లలన్నా ఓకే డాడీ అంటారా, ఎవరంటారండి. ఆ ఫోన్లో గొల్లమని ఆడవటం ప్రారంభించాడు. మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తున్నారు. అటు నుండి ఫ్లైట్స్ లేవు, అనేక మందిని కాల్ చేస్తున్నారని వార్తల్లో చెప్పేస్తున్నారు. అటువంటి టైంలో మందిరానికి వచ్చి మందిరానికి రావడానికి వీల్లేదు. శనివారం పూట ఆదివారం కోసం ప్రసంగం చేస్తున్నాం, శుక్రవారం కోసం గురువారం ప్రసంగం చేస్తున్నాం. ఒక శనివారం అమ్మ కొడుకులు వచ్చి సాష్టాంగపడి ఏడుస్తున్నారు, అక్కడ ఉండి ఏడుస్తున్నారు. ఏమని ఏడుస్తున్నారు తెలుసా, అయ్యా నా భర్తను క్షేమంగా తీసుకురయ్యా, మా నాన్న క్షేమంగా తీసుకురయ్యా, ఎముకలు కదిలించే భయం, ఎంత ప్రార్థన చేసినా వస్తాడో లేదో అని. దేవుని మహాకృప వలన నవంబర్ నెలలో దేవాది దేవుడు క్షేమంగా అతన్ని బయటికి తీసుకొచ్చాడు. నాకు ఈ రోజున చెప్పన భయం కలుగుతుంది కానీ నువ్వు నాకు సహాయకుడు అయ్యా. దిక్కులేని వాళ్ళగా మనం ఉండం, ఆధారం లేని వాళ్ళగా ఉండం, ఆశ్రయం లేని వాళ్ళగా ఉండం. మనకు ఒక దిక్కు ఉంది, ఏసయ్య మన దిక్కు, మన కోసం ఆయన నిలబెడతాడు. ఈ రోజున ఇంతమందిని తీసుకొచ్చాడే, అనేక మంది భయపడుతున్నప్పుడు మందిరానికి ఈరోజు నేను తీసుకొచ్చాడే, ఏ విషయంలో నీకు భయం కలుగుతుందో నువ్వు చెప్పాలి, ఆయన ఒక సహాయకుడు ఉన్నాడు. నాకు భయము సంభవించు దినమున నువ్వు నిన్ను నేను ఆశ్రయించుచున్నాను. ఐ పుట్ మై ట్రస్ట్ ఇన్ యూ అన్న మాటకి అర్థం ఏంటంటే సొరపాదు అలా నెల చెట్టులాగా మామిడికాయ చెట్టులాగా అలా ఎగిరిపోద్దా లేకపోతే దేని మీద ఆధారపడిద్దా, దేని మీద ఒకదాని మీద ఆధారపడింది. సొరపాదు ఏం చేస్తుంది అంటే అలా నేల మీదకి ఎక్కేస్తూ ఉంటుంది, అలా నేల మీద పాకుతుంటుంది. కానీ సొరపాదు ఏమనుకుంటా తెలుసా, నాకు ఇలా నేల మీద పాకడం ఇష్టం కాదు. ఒక చెట్టు కనబడితే ఆ చెట్టుకు అలా చుట్టుకొని పైకి వెళ్ళిపోద్ది. ఆ సొరపాదు ఏమంటా తెలుసా, ఈ మామిడి చెట్టు నాకు ఆశ్రయం, ఐ పుట్ మై ట్రస్ట్ ఆన్ దిస్ మ్యాంగో ట్రీ, ఈ మామిడికాయ చెట్టు మీద నా ఆధారం. దావీదు చెప్పేది ఇదే, నాకు భయము సంభవించు దినమున నిన్ను నేను ఆశ్రయించుచున్నాను. అంటే ఒక సర్వపాదికి చెట్టు ఎలాగ ఆశ్రయమో, ఒక ద్రాక్షావల్లికి పందిరి ఎలా ఆశ్రయమో, దావీదు చెప్పేది జీవంగల దేవా నువ్వు నా ఆశ్రయమయ్యా, నిన్ను పెనవేసుకున్నానయ్యా, నిన్ను చుట్టేశానయ్యా. హల్లెలూయా. ఈ రోజున నజరేయ యేసయ్య నామములో ఇదే నువ్వు చెప్పేది. 2021 కొత్తగా ఒకటి దిగింది, వాళ్ళు ఏమన్నారంటే ఇదే జరిగింది. ఏం జరిగిద్దో పర్వాలా, 2021 మనకి మాట వాగ్దానం ఇచ్చాడు, నాకు భయము సంభవించు దినమున నిన్ను నేను ఆశ్రయించుచున్నాను, నిన్ను నేను చుట్టేశానయ్యా, నేను నిన్ను చుట్టేశానయ్యా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా.